మంచి చేయాలనే ఉద్దేశం సంకల్పం ఉంటే చాలు ఏదైనా సాధ్యమవుతుంది అని మెదక్ కూరగాయల మార్కెట్ అధ్యక్షులు బుద్ధుల కృష్ణ అన్నారు. కరోనా వైరస్ తో దేశం మొత్తం యుద్ధం చేస్తున్న నేపథ్యంలో కూరగాయల మార్కెట్ కు వచ్చే వినియోగదారులు అమ్మకపుదారులకు మాస్కులు పంపిణీ చేశారు. మాస్కులు లేకుండా ఎవరు కూరగాయలు అమ్మవద్దని సూచిస్తున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 2-3 నెలల నుండి కంటికి కనిపించని కరోనాపై దేశ ప్రజలందరూ పోరాటం చేస్తున్నారని మనల్ని మనం కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా వ్యాపారస్తులకు కూరగాయల మార్కెట్లో వ్యవహరించాల్సిన తీరుపై అవగాహన ఇస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా తన ఆధ్వర్యంలో పేద ప్రజలకు కూరగాయలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న నేపథ్యంలో కూరగాయల విక్రయాలు చేసే వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయం చేస్తున్నామన్నారు. అందరం కూడా వ్యాపారస్తులు కూడా మాస్కులు ధరించడం జరిగింది. ధరించి కూరగాయల వ్యాపారం చేయడం జరుగుతుంది. మరియు మా ఇక్కడ కొనుగోలుదారులు కొనుక్కోవడానికి వచ్చిన ప్రజలకు కూడా మేము అవగాహన కల్పిస్తున్నాము, చైతన్యం తీసుకొస్తున్నాం. వాళ్ళ శానిటేషన్ మిషన్ ద్వారా కూడా వాళ్ళందరికీ ఇట్లా మాస్కులు లేని వాళ్ళకి ఇట్లా మాస్కులు ధరించమని చెప్పడం జరిగింది. మరియు మున్సిపల్ కమిషనర్ గారు కానీ, మన మెదక్ పట్టణ సిఐ గారు కానీ, మన పోలీస్ సిబ్బంది కానీ, మన మున్సిపాలిటీ కార్మికులు ఎక్కడ అక్కడ చెత్త లేకుండా పారిశుద్ధ్యంగా చేస్తున్నందుకు వాళ్ళకి ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాము. ముఖ్యంగా సిఐ గారు, మన కమిషనర్ గారు, చాలా చైర్మన్ గారు మార్కెట్ ప్రతిరోజు వచ్చి వాళ్ళు అవగాహన కల్పించేందుకు, చైతన్యం పరిచినందుకు చాలా సంతోషకరంగా ఉంది.